షాలోమ్, గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకొని ఈ ఎపిసోడ్ని ముగించుకుందాం. మీలో ఏ మనుష్యునికైనాను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి బహుమానములను ఇచ్చును. కావున మనుష్యులు, మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మేన్ మేన్. మీలో ఎవరికైనా సరే, పిల్లలు ఉంటారు కదా మనకి, చంటి పిల్లలు కుమారులు కుమార్తెలు ఉంటారు మనకి. అలా మనం జీవించేదే పిల్లల కోసం, సంపాదించేదే పిల్లల కోసం, కూడబెట్టేదే పిల్లల కోసం. అయితే మనం తిన్నా తినకపోయినా పిల్లల కోసం దాస్తాం మనం. వాళ్ళు ఏదన్నా అడిగితే, ఇక్కడ అంటే ఇవాళ యేసుప్రభు చెప్పి ఈ ఉపమానం చెప్పి ఈ మాటలు చెప్పి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలకి క్రితం మానవులకు ఉన్న అవసరాలు వేరు, ఈవేళ మానవుడుకున్న అవసరాలు వేరు. పూర్వం ఏమైతే అవసరం? ఫస్ట్గా ఆహారం. ఈవేళ కూడా ఆహారమే మొదటి అవసరత, ఆహారం. మీ కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చిన, రొట్టె. నా డాడీ నాకు కేక్ తీసుకొస్తావా, చికెన్ బిర్యానీ తీసుకొస్తావా, ఫిష్ ఫ్రై తీసుకొస్తావా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు, చంటి పిల్లలు, చాక్లెట్లు కావాలి వాళ్ళకి, బిస్కెట్లు కావాలి, వాళ్ళ టేస్ట్ అదే. ఆ పిల్లలు హ్యాపీగా తింటారు. అయితే తండ్రి తప్పనిసరిగా తను పని ముగించుకొని డ్యూటీ చేసుకొని ఆఫీస్ నుంచి వస్తూ ఫ్రూట్స్ తీసుకొస్తాడు, ఫలములు, ఫ్రూట్స్, చక్కెరకేడి, యాపిల్, దానిమ్మ అంటే పామ్ గ్రోనట్, ఇవన్నీ తీసుకొని వస్తాడు. ఇంకా చాక్లెట్లు తెస్తాడు, ఐస్ క్రీమ్లు తెస్తాడు. పిల్లలు ఏది ఇష్టంగా తింటారో వాటిని తీసుకుని వస్తాడు. ఇంకా టీనేజర్స్ ఉంటారు కదా, యవనస్సులైన వాళ్ళు, వాళ్ళకి బిర్యానీలు తీసుకొని వస్తాడు. హ్యాపీగా వాళ్ళు తింటారు. తండ్రికి మిగలకపోయినా పర్వాలేదు, తల్లికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలు తింటూ ఉంటే, ఇవాళ్ళంటే ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇళ్ళల్లో, కానీ మా నాన్నగారు 11 మంది సంతానం మా నాన్నగారు వాళ్ళు, మేమైతే 8 మంది సంతానం. ఇక ఎంత తెస్తే సరిపోద్దో మీరు ఆలోచన చేయండి. తింటో ఇట్ట అట్ట తినేవాళ్ళం కాదు. చిన్నతనంలో కేజీ మాంసం తినేవాడిని నేను ఒక్కనే, రోజుకి కేజీ మాంసం. నేను ఇంటర్నేషనల్ ఫైటర్ని, నేను బాడీ బిల్డర్ని. ఫస్ట్ నేను రెజ్యులర్ని, తర్వాత బాడీ బిల్డింగ్లోకి వచ్చా, తర్వాత నేను మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఈ విధంగా 1967వ సంవత్సరంలో ఈ వ్యాయామాన్ని ప్రారంభించి నేను 86లో ముగించేసా దాన్ని. ఎందుకంటే ఇక మార్షల్ ఆర్ట్స్ అవన్నీ అవసరం లేదు అనిపించింది నాకు. ఏం అవసరం లేదు అది, వాటిలన్నింటినీ ముగించేయటం అనేది జరిగింది. ఆ టైంలో నేను తినేవాడిని, అలా తినేవాడిని. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, మీరు మంచోళ్ళేనా అంటే మంచోళ్ళం కాదు మనం,
మానవుడు ఎవడు మంచోడు కాదు, మానవుడు అంటేనే మంచోడు అని ఈటీవీ చెప్తూ ఉన్నాడు. మానవుడు అంటేనే మంచోడు అని కాదు, మానవుడిలో మంచి గుణం ఉంది, చెడ్డ గుణం ఉంది. ఆ విధంగా మంచిని ఉపయోగిస్తే మంచి, చెడుని ఉపయోగిస్తే మృగం. కలకత్తాలో పీజీ డాక్టర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఎవరు చెప్పే చంపారో ఏంటో అసలు ఆ విషయాలు ఏవి కూడా బయటికి రానివ్వట్లేదు ఈ పనికిమాలిన గవర్నమెంట్లు. ఎక్కడ ఏది జరిగినా సరే కాల్చి పారేయాలి కదా. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, మన రాజ్యాంగం కాల్చి చంపడానికి ఒప్పుకోవట్లేదండి అంటున్నాడు. కానీ నేనంటాను కాల్చి చంపేయండి. అదే ఇస్లాం కంట్రీస్లో అయితే కాల్చి చంపేస్తారు, ఉరి తీసేస్తారు. ఎంతసేపు ఉండదో, వారం రోజుల్లోనే తీర్పు జరిగిపోద్ది. అలాగే పాకిస్తాన్లో కూడా ప్రధానమంత్రిని ఉరి తీసి చంపేశారు. ఇప్పుడు ఈమె హసీనా కూడా వస్తే ఆమె కూడా జైలు కాదు, ఉరి తీసి చంపేస్తారు ఆమె. అందుకే భయపడతా ఉంది. చట్టాలు అంతా కరెక్ట్గా అమో తౌరాత్ ప్రకారంగా ఉంటుంది, ఖురాన్ ప్రకారంగా ఇస్లాం కంట్రీస్. అయితే ఇజ్రాయెల్ దేశం మరి తోరా ప్రకారంగా మోజెస్ రాసిన ధర్మశాస్త్రం ప్రకారంగా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి యుద్ధం అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా జరుగుతుంది. ఇజ్రాయెల్తో యుద్ధం పెట్టుకుంటే అది అంతమైపోయినట్టే ఆ దేశం. ఇరాన్ అంతం కూడా సమీపంగా ఉందని నేను నమ్ముతా ఉన్నాను. సర్లే, మనం దుర్మార్గంగా జీవిస్తున్నాం, మన పిల్లలను కూడా దుర్మార్గంగానే ఉంచుతాం. కానీ వారి అవసరతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి చక్కని మంచి ఆహారాన్ని ఇస్తాం. ఇప్పుడు మంచి అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు, ఆ మాట ఆహారం గురించి, రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా అన్నాడు. రొట్టె అంటే కేక్ అండి, కేక్ని అడిగితే కేకే అక్కడ రాత్రినప్పుడు కదా. చేపను అడిగితే పాముని ఇచ్చిన చేప. ఈరోజు చేప తలకాయ ఎంత ఉంది తిన్నా మధ్యాహ్నం భోజనంలో, పెద్ద తలకాయ ఇస్తున్నాకు తలకాయ. చేప అన్నా సరే ఇష్టమే, కానీ ఇప్పుడు ఇష్టపట్ల ఫ్రై ఇష్టపడుతున్నా, చేప ఫ్రై కూర ఇష్టపట్ల. కానీ చేపను అడిగితే గలిలేలు కనుక వీళ్ళు చేప మీద ఉంటుంది వీళ్ళ మనసు. ఎప్పుడు అక్కడ పెద్ద మంచినీటి సరస్సు ఉంది కదా గలిలయ. చేపను అడిగితే పాముని ఇస్తాడా, పాముని ఇప్పుడు. కానీ చైనా వాళ్ళు అంటే ఒక్కో దేశంలో ఒక రకమైన ఆహారాన్ని తింటారనుకోండి, చేప కంటే కూడా పామునే ఇష్టంగా వాళ్ళు తింటారు. ఎందుకంటే చక్కగా అలా అనగానే ముళ్ళు ఉండవు దానికి, ఎన్ని మీద ఎన్ని పోస్ ఒకటే ఉంటుంది పాముకి, ముళ్ళు ఉండవు. చేపతి అణువణువున ముళ్ళు ఉంటాయి కనుక దాన్ని వేరుకొని తినాలి. అయితే ఇక్కడ అంటున్నాడు చేపను అడిగితే పామును ఇస్తారా మీరు, పాము నిషేధం ఇజ్రాయెల్ కంట్రీలో. ఎవరు కదా చేపనే ఇస్తారు, ఏ చేప, శ్రేష్టమైన చేప, మంచి చేప, మనం కొరమేను అంటాం. బొమ్ముడై కూడా సూపర్, మలుగు అంటే మలుగు పాము అంటారు, పాములాగా ఉంటుంది అది, అది కూడా సూపర్ టేస్ట్. ఇవన్నీ కూడా తినేసాం మనం చిన్నతనంలోనే, వీటన్నిటిని రుచులన్నీ తినేసాం. ఒక విధంగా చెప్పాలంటే 90% శాకాహారం నేను, ఒక చేప మాత్రమే తింటాను నేను. ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్తే వేట మాంసం తింటాను, కానీ ఎక్కువగా కూరగాయలే తింటాను నేను, ఎక్కువ 90% కూరగాయ. సరే, శ్రేష్టమైన వాటిని మీరు ఇస్తున్నారు కదా, దుర్మార్గులై ఉండి దుష్టులై ఉండి మీ పిల్లలకి ఇవ్వట్లేదా అంటున్నాడు యేసు ప్రభు. మరి మనమే అంత మన బిడ్డలకి శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు దేవుడు తన బిడ్డలను, టెక్నా దేవుని బిడ్డలకు, దేవుడు తన బిడ్డలకు మరింత శ్రేష్టమైన వాటిని ఇవ్వడా, ఇస్తాడు కదా. మరి ఎందుకు అడగరు మీరు, అడగండి.
పిల్లలు తండ్రిని అడిగినట్లుగా, బిడ్డలు తల్లిని అడిగినట్లుగా మనము దేవుని అడగాలి అని యేసుప్రభు చెప్తున్నారు. యేసుప్రభు ఇంకో మాట చెప్పారు, దాసుడు యజమానుని అడిగినట్లుగా, అంటే యజమాని యొక్క ముఖము వైపు తేరి చూచినట్లుగా, దాసి యజమాని రాలి వైపు తేరి చూచినట్లుగా సహాయం కొరకు దేవుని వైపు ఎదురు చూడాలి అని చెప్తున్నారు యేసయ్య. అలా చూస్తే తప్పనిసరిగా దేవుడు మనకిస్తాడని తెలియజేస్తూ ఈయన మాటలో ముగిస్తున్నా. షాలోము.